నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో ఓ మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన లలిత అనే మహిళ ఒంటరిగా రోడ్డుపై వెళుతూ ఉండగా హరి అనే వ్యక్తి మద్యం మత్తులో స్పీడ్ గా వచ్చి బైక్ తో లలితను ఢీకొట్టాడు. లలిత తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో 108 ఫోన్ చేసి మహిళను ఆసుపత్రికి తరలించాడు. 108 సిబ్బంది మహిళ వివరాలు అడగగా, నాకు తెలియదు, రోడ్డుపైన పడి ఉంటే మీకు ఫోన్ చేశానని చెప్పి హరి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో సాయంత్రమైనా లలిత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఊరంతా గాలించినా ఎక్కడా లలిత తెలియకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇవాళ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి సిబ్బంది ఫోన్ చేసి 2 రోజుల క్రితం కొమరగిరి ప్రాంతం నుండి గుర్తు తెలియని మహిళను 108 సిబ్బంది తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్చి వెళ్లారని, తీవ్ర గాయాలతో వచ్చిన ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందిందని తెలిపారు. దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు చనిపోయింది లలిత అని నిర్ధారణ చేసుకుని 108 సిబ్బందికి ఇచ్చిన సమాచారంతో నిందితుడు హరిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. తానే మద్యం మత్తులో లలితను బైక్ తో ఢీకొట్టానని అతను ఒప్పుకోవడంతో అతనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు లలిత మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. కాదు నా బిడ్డ, తాగే ఒళ్ళు చూస్తాడు కదా ఆయన, అంటే బిడ్డ నా బిడ్డ నిద్రలేదు. ఆ పిల్ల పని ఏందో, ఆ పిల్ల ఏందో, ఒకరి ప్రస్తావనకు పాదు. ఆ పిల్లని తాగుబోతు దాన్ని చేసేసాడు, కొట్టు కూడా చేసేసి తాగుబోతు దాన్ని చేసేసి చేతులు కడిగేసుకోవాలని చూస్తున్నాను. కార్లో బండి కొట్టేసింది. ఈ అబ్బాయి తీసుకుని ఇద్దరు తీసుకుని ఆటోలోకి ఎక్కించారు. ఎక్కించేసి అంబులెన్స్కి ఫోన్ చేశారంట. చేశాక హాస్పిటల్లో అడ్మిట్ చేసేశారు. ఈ అమ్మాయి తాలూకు ఎవరంటే మాకు ఎవరికి తెలియదు. ఈ అమ్మాయి ఇందుకుపేట మండలానికి సంబంధించింది అని చేర్చేసేసారు. చేర్చేసాక మాకు అసలు ఇంటికాడ ఎవరికి తెలియలే అమ్మాయి ఎట్టబోయింది ఏందని. ఇంటికాడ ఎత్తుక్కుంటాను పనికి వెళ్ళిపోయింది. సాయంత్రం రాత్రికి ఇంటికి రాలా రాపోయిన మాట ఇక్కడ అందరూ ఎత్తుక్కుంటా అన్నారు. ఎత్తుక్కున్నాక ఇంక నా తెలిసిన వారికి పిల్లకాయలు కేసు అయినా పెట్టుకుందామని ఆడ పోలీసుకు పోయి కేసు పెట్టారు. స్టేషన్కి పోయి పెట్టాక ఏంటంటే పోలీసు వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ వాళ్ళ పేరు లేదు నాని పెద్దడి పేరు నవీన్ అన్న. వాళ్ళ కొడుకు పేరు, పెద్ద కొడుకు పేరు వచ్చి నవీన్, చిన్న కొడుకు పేరు వచ్చి నితిన్. వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16, చిన్న కొడుకు 4.